టీఆర్ఎస్ రాష్టంలో ప్రభంజనం సృష్టించింది. ఊహించిన దానికంటే భారీగా సీట్లను సాధించింది. ముఖ్యంగా భారీ మెజార్టీతో గతంలో 2014 కంటే కూడా ఈసారి భారీ మెజార్టీలతో అత్యధిక సీట్లు సాధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ విజయాన్ని ఎలా చూస్తారన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నేత అలాగే రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు. చెప్పండి సార్, అసలు విజయాన్ని ఎలా చూడబోతున్నారు? ఈ విజయం తెలంగాణ ప్రజల విజయం, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడ్డది. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్లీ ఒకసారి తెలంగాణలో బలహీన ప్రభుత్వం ఏర్పడాలి, ఈ బలహీన ప్రభుత్వం మీద పెత్తనం చెలాయించాలి, తెలంగాణ నేను వద్దంటే కూడా తెలంగాణ ఏర్పడ్డది, ఈ రోజు నాకంటే ఎక్కువ తెలంగాణ అభివృద్ది జరుగుతుందనేటువంటి ఒక దాంతో దుగ్ధతోనే ఆయన ఇక్కడ ఇలా ఒక దెబ్బ కొట్టాలనేటువంటి కుట్రతో చంద్రబాబు నాయుడు ఇలా కూటమితో చేతులు కలిపితే తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేదు. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వం పట్ల, కేసీఆర్ గారి పట్ల అపారమైనటువంటి విశ్వాసం ప్రజలకుంది. ఇవాళ కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నట్టుగా ఇవాళ రాష్ట్రాన్ని సాధించాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు కూడా కేసీఆర్కే ఉన్నాయి. ఈ రాష్ట్రం కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే పదిలంగా ఉంటుంది, ఈ అభివృద్ది పరంపర కొనసాగుతుంది, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పి ప్రజలు ఇవాళ ముక్త కంఠంతో కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు. ముందు నుంచి కేసీఆర్ గారు అదే చెప్పారు. ఆ రోజు 100 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తాయని చెప్పారు. ఈ రోజు దాదాపుగా అన్ని సీట్లను ఇలా టీఆర్ఎస్ పార్టీ సాధించగలిగింది. మహాకూటమి గానీ లగడపాటి సర్వే గానీ అధికారంలోకి రారు అనే విషయం క్లియర్ గా చెప్పారు. నేను ఆ రోజే చెప్పిన కదా, లగడపాటి ఒక జోకరు, ఒక జూటాబాజీ మనిషిన. ఆనాడు తెలంగాణ రానే రాదన్న లగడపాటికి తెలంగాణ తెచ్చి చూపించండు కేసీఆర్, ఇవాళ టీఆర్ఎస్ గెలనే గెలదు అనే లగడపాటికి 11వ తారీఖు ప్రజలే సమాధానం చెప్తారని కూడా మేము ఆ రోజు చెప్పినాం. అనుకున్న విధంగానే ప్రజలు ఇలా సమాధానం చెప్పినారు. లగడపాటికి సిగ్గు, శరం, రేషం, పౌరుషం మనిషి అయితే వాడికి బేషరతిగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ఇంకోసారి సర్వేల దుకాణం బంద్ పెట్టాలి. ముఖ్యంగా మీ ముందున్న లక్ష్యాలు ఏంటి, అంటే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి? డెఫినెట్ గా మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదాన్ని అమలు చేస్తాం. ప్రజలకు మరింత బాధ్యతతో, ప్రజలకు ఇలా ఒక పాలకులుగా కాకుండా ఒక సేవకులుగా తెలంగాణ రాష్ట అభివృద్ది కోసం, ఈ రాష్ట్రాన్ని, తెలంగాణను దేశంలోనే ఒక అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి పరిపాలనలో ముందుకు తీసుకుపోతాం. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాం. ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడాని కోసం సాయశక్తిలా కృషి చేస్తాం. అంటే ముఖ్యంగా మీరు ఈసారి 3 రికార్డులు బద్దలు చేశారు. ఒకటి దేశంలోనే అత్యధిక భారీ మేజర్ సాధించారు, 2వది చిన్న వయసులోనే 6వసారి విజయం సాధించారు, 3వది ప్రత్యర్థి డిపాయిల్ గల్లంతి చేశారు. ముఖ్యంగా అంటే ఇది నా విజయంగా నేను భావించాను. ఇది సిద్దిపేట ప్రజల విజయం. తెలంగాణ ఉద్యమంలో కూడా సిద్దిపేట ప్రజలు ఢిల్లీ దాకా సిద్దిపేట పేరును తీసుకుపోయిన ఘనత సిద్దిపేట ప్రజలకే దక్కింది. ఈ రోజు రికార్డుల్లో కూడా మరి అద్భుతమైనటువంటి రికార్డులను సృష్టించి మళ్లీ ఒకసారి ఢిల్లీ దాకా సిద్దిపేట పేరును మారుమోగేటట్టుగా చేసిన ఘనత కూడా సిద్దిపేట ప్రజలకే దక్కుతుంది. ఈ విజయం సిద్దిపేట ప్రజలకు, కేసీఆర్ గారికి అంకితం. ఈసారి కూడా మీకు అప్పచెప్పిన సీట్లన్నీ క్లీన్ స్వీప్ చేసినట్టు కనిపిస్తుంది, అవన్నీ ఎట్లా సాధ్యమైంది? ముఖ్యంగా కేసీఆర్ గారు మహబూబ్ నగర్ జిల్లాలోని 4 సీట్లు కొడంగల్, మక్తల్, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గాలకు నన్ను ఎన్నికల్లో బాధ్యతగా ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేసి అలా 4 సీట్లను కూడా మేము గెలిపించడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ రోజే గద్వాల సభలోనే చెప్పాను, నేను కృష్ణమోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని నా వెంట అసెంబ్లీ తీసుకొని పోతా అని ఎన్నికల ప్రచార సభలో గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి చెయ్యెత్తి చెప్పిన ఇవాళ అన్నది అన్నట్టుగానే కృష్ణమోహన్ రెడ్డి గారు గెలిచి ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చూసుకుంటే ఉమ్మడి జిల్లా మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? అంటే డెఫినెట్ గా ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా మా ముందున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. సాగునీరు తీసుకొచ్చి ప్రజలకు సాగునీరు అందించడం కానీ, ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే బాధ్యత మాపైన. ఉమ్మడి మేజర్ వ్యాప్తంగా భారీ మేజర్తో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పై ఉన్న నమ్మకం, అలాగే చేపట్టిన సంక్షేమ పథకాలతోమని విజయ తీరాలు చేసే చెప్తున్నారు. దీంతో పాటుగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలు పనిచేయకపోవడంతో పాటుగా ప్రజలపై, ప్రజలకందరికీ కూడా కేసీఆర్ పై గట్టి నమ్మకం ఉండడం, ఈసారి మళ్లీ కేసీఆర్ వస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందన్న నమ్మకంతో గెలిపించారని చెప్తున్నారు. ఇది